నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కేంద్రం నుంచి అమరావతికి మరో గుడ్ న్యూస్. ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే రహదారుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో 2 లక్షల రైతు రుణమాఫీ, రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, అర్హులను గుర్తించే అంశాలపై ప్రభుత్వ అధికారుల ఫోకస్. ఏపీ తెలంగాణకు రెయిన్ అలర్ట్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, యెల్లో అలర్ట్ జారీ. అమరావతికి కేంద్రం శుభవార్త చెప్పింది. రాజధానితో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే రహదారుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలపగా, ఈ ప్రాజెక్టులో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలకమైనవి ఉన్నాయి. ఈ ఓఆర్ఆర్కు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. కానీ ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్రం దగ్గర మళ్లీ ఈ ప్రాజెక్టుని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులకు ప్రాథమికంగా కేంద్రం ఆమోదం తెలియచేయగా, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు పీఎంఓ ఆమోదం పొందాక ఆచరణలోకి రానున్నాయి. ప్రాథమికంగా ఆమోదం తెలిపిన వాటిలో ఎక్కువగా గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతికి మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ పెరుగుతోంది. ఈ అమరావతి ఓఆర్ఆర్ భూసేకరణతో పాటుగా నిర్మాణ వ్యయానికి 20 నుంచి 25 వేల కోట్ల వ్యయం అవుతుందని కేంద్రమే భరించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పథకం అమలు ఆలస్యం కాగా, 15 లోపు ప్రతి రైతును రుణ విముక్తులను చేస్తామని సీఎం రేవంత్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2 లక్షల రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా పథకాలకు కూడా దాదాపు 40 వేల కోట్ల డబ్బులు జమ చేయాల్సి ఉంది. అందుకు రుణ సేకరణపై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపేందుకు గాను ప్రతి నెల రిజర్వ్ బ్యాంకు బాండ్ల విక్రయం ద్వారా సుమారు 5-6 వేల కోట్ల రుణ సహాయం పొందుతోంది. ఇప్పుడు రైతు సంక్షేమ పథకాలకు కూడా రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జూలై ఆగస్టు నెలలో బాండ్ల విక్రయంపై దాదాపు 15 వేల కోట్ల నుంచి 18 వేల కోట్లు తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలిసింది. ఇవే కాకుండా ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలని భావిస్తోందట. టీజీఐఏసీ ద్వారా భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 10 వేల కోట్లు సమీకరించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే భూముల తాకట్టుపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది. తెలంగాణలో పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ పథకం పేరుతో పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకునే పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇక సొంత జాగా లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సహాయం 5 లక్షలు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఏడాదికి 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ప్రజాపాలనలో 82.82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో అర్హులను గుర్తించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పేదరికంలో ఉన్నవారికే ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దరఖాస్తు ఇచ్చిన వారి ఆర్థిక స్తోమతను గుర్తించడం సవాలేనని అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మాదిరిగా కాకుండా అర్హులైన పేదవాడికి ఇల్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించే అంశాలపై ప్రభుత్వ అధికారులు ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఓ చెట్టు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆ చెట్టు చాలా డేంజర్, వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో అందరూ ఈ చెట్టు గురించే చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా స్థానిక కోనో కార్పస్ చెట్ల గురించి పవన్ దగ్గర ప్రస్తావించారు. అటవీ శాఖ సమీక్షలో ఈ అంశంపై వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫామ్ హౌజ్లో పెంచానని, అయితే వాటితో ప్రమాదం తెలిసి తొలగించారన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడలో మొత్తం 4,602 కానో కార్పస్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఈ చెట్లను తొలగించి ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు చెట్లను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు టీడీపీ నేతలపై కేసుల్ని సీబీఐ ఈడీలకు అప్పగించాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. వీరితో పాటుగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపారవేత్తలు లింగంనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్తో పాటు
పలు కంపెనీలపై నమోదు చేసిన కేసులను అప్పగించాలని కోరారు. చంద్రబాబుతో పాటు ఇతరులపై స్కిల్ డెవలప్మెంట్, మద్యం, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి అసైన్డ్ భూములు, ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ సహా కేసులు నమోదయ్యాయని పిల్లో గుర్తు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు లేవని, నిష్పాక్షిక పారదర్శక వేగవంత దర్యాప్తు కోసం ఈ కేసుల్ని సిబిఐ ఈడీలకు అప్పగించాలని సీనియర్ జర్నలిస్ట్ బాలగంగాధర్ తిలక్ ఈ పిల్ దాఖలు చేశారు. హైదరాబాద్ లోని కుమారి ఆంటీని బాలీవుడ్ నటుడు సోను సూద్ కలిశారు. కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపారు. హలో, చాలా హై రే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో, అరే రామ్ సి రామ్ సి, హౌ యు డూయింగ్, కేసీ ఆప్, ఆల్ సో నైస్ టు సీ యూ. సో టుడే ఐఎమ్ దర సైలెన్స్ సైలెన్స్ సో టుడే సో నౌ ఐఎమ్ విత్ కుమారి ఆంటీ. యు నో వి హావ్ హర్డ్ లాట్ అబౌట్ హర్. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, you know, going through tough times, she should be an example to follow that how you can work hard and do good for the family. Kumari aunty ji, kaisa lag raha hai aapko? Achche. Achche? Achche, bahut achche. Toh aaj ke veg hai, non-veg hai ke dono hai? Pura aadmi hai, pura hai. Veg, non-veg, dono hai? Kya aadmi ko bhi bana diya? थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है. नॉन वेज है, वेज है, वेज है, वेज है, नॉन वेज है. तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है. मैं तो वेजिटेरियन हूँ. और कुमारी आंटी कितने का एक प्लेट? वेज 80 रुपीस. और नॉन वेज? नॉन वेज 120 रुपीस. तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ. तो जो 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री. आज तो लॉटरी लग गया हमारा यार आंटी जी, कुमारी आंटी. अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए, चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి, నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువ అవుతుంది, ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. మీరు నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా నాకు. నేటి నుంచి విజయవాడలోని దుర్గగుడిపై ఆషాఢం సారీ మహోత్సవాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 4 వరకు కార్యక్రమం జరగనుంది. ఇవాళ దుర్గమ్మకు ఆలయ ఉద్యోగులు సారీ సమర్పించనున్నారు. సత్యవేడలోని ఓ డీలర్ షాప్లో రేషన్ బియ్యం కోసం వచ్చిన ప్రజలు బియ్యాన్ని చూసి షాక్ అయ్యారు. రేషన్ బియ్యంలో పురుగులు ఉన్నాయని చెప్పారు. ఓల్డ్ స్టాక్ను ప్రజలకు వినియోగిస్తున్నారంటున్నారు. పేద ప్రజలకు కడుపు కోతను మిగులుస్తున్నారంటున్నారు. దుకాణంలో డబ్బులు పెట్టి బియ్యం కొని తిని స్తోమత లేక ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంతో కడుపు నింపుకునే పేద ప్రజలు కడుపులు కొడుతున్న భయం అయితే ఇక్కడ కనిపిస్తోంది. రేషన్ బియ్యంలో పురుగులు ఉండడం, ఇలాంటి బియ్యం తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమంటున్నారు. రేషన్ డీలర్స్ తెలిపిన సమాచారం మేరకు 3 సంవత్సరాల ముందు అక్రమంగా రవాణా చేసిన బియ్యాన్ని
ఆ గోడౌన్లో ఉంచడం వల్ల అందులో ఉన్న చీడ పురుగులు కొత్త స్టాక్లో వస్తున్నాయని, ఆ పాత స్టాక్ను క్లియర్ చేస్తే తప్ప సమస్యకు పరిష్కారం ఉండదని రేషన్ డీలర్స్ సమాధానమిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పేదలకు నష్టం జరుగుతోంది. రేషన్ డీలర్స్ల నిర్లక్ష్యమా లేదా అధికారుల నిర్లక్ష్యమా అన్నది గమనార్హం. ప్రభుత్వం మారినా పేద ప్రజల సమస్య అలానే ఉంది. ఖచ్చితంగా అధికారులు పేద ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా కౌతాడ మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలో భక్తులు సమర్పించే టెంకాయలు, కొబ్బరి చెప్పులకు ఆన్లైన్ టెండర్ మరియు బహిరంగ వేలంపాట ఈ నెల 20వ తేదీ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెచ్జి వెంకటేష్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాస మహోత్సవాలు మరియు ఆ సంవత్సరమంతా ఉరుకుంద ఈరన్నస్వామికి భక్తులు సమర్పించే టెంకాయలు, కొబ్బరి చెప్పులను ఆన్లైన్ సీల్డ్ కవర్ బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎరిషావాలి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము దేవస్థానంలో టెంకాయలు అమ్ముకోవడానికి హక్కు మరియు భక్తులు సమర్పించు కొబ్బరి ఉప్పులను సేకరించుకునే హక్కు ఒక సంవత్సరం కాలానికి, అంటే ఈసారి శ్రావణ మాసం కవర్ అయ్యేటట్టుగా 11 నెలలకు పెట్టడం అయినది. అందులో ఆన్లైన్ టెండరు, సీల్డ్ టెండరు, బహిరంగ వేలం నిర్వహించడం అయినది. ఆన్లైన్ టెండర్ లో ఎవరు పాల్గొనలేదు, బహిరంగ వేలంలో కూడా ఎవరు పాల్గొనలేదు. సీల్డ్ టెండర్ లో ఇద్దరు ముగ్గురు పాల్గొన్నారు, ముగ్గురులో ఒకరు డిస్క్వాలిఫైడ్ అయినారు డిపాజిట్ కట్టినందుకు. ఇంకా ఇద్దరు వాటిలో ఒకరు వచ్చేసి రామన్న గౌడ్ అని, ఆయన హైయెస్ట్ బిడ్ గా 75,699 రూపాయలకు కోట్ చేశాడు. కండిషన్స్ ప్రకారము సీల్ టెండర్ తెరిచిన వెంటనే డబ్బు చెల్లించాలి, కానీ ఇంతవరకు ఆయన చెల్లించినందుకు మేము ఆ టెండర్ క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ ఈ నెల 20వ తారీఖున పునః టెండర్ మేము ఇన్వైట్ చేస్తున్నామండి. ఓం నమః శివాయ. గజ్వేల్లో క్యాసారం రోడ్డు వద్ద ఇన్స్పెక్టర్ సైద పోలీసుల సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం సేహించి వాహనాలు నడపొద్దని సూచించారు. వాహనదారుల్లో ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజు రోజుకి వాహనాల రద్దీ పెరుగుతోందని దాన్ని దృష్టిలో ఉంచుకుని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్ పై ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిల్లలుండే సాగాలని తెలియకుండా ఉండవా? మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోని విశ్వంభర అతిపెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది.
అలానే భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉంది. ఇక విఎఫ్ఎక్స్ భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ చెప్పారు. ఇక తాజాగా ఈ మూవీ టీం మెగా అభిమానులకి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ చిన్న టీజర్ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం. మేకింగ్ విజువల్స్, చిరంజీవి లుక్ను ఈ టీజర్లో రివీల్ చేయబోతున్నారట. ఈ చిత్రం 2025 జనవరి 10 ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ టీజర్ వేరే రేంజ్లో ఉంటే మాత్రం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ చెందిన కునాల్ కపూర్ కూడా ఓ పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే మూవీ టీం ప్రకటించింది. అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. త్రిషతో పాటు నాఫామిరంగా హీరోయిన్ ఆశికా రంగనాథ్ కూడా విశ్వంభర్లో నటిస్తుండడం విశేషం. మొత్తం ఈ సినిమాలో 5 హీరోయిన్లు ఉండబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఇప్పటికే త్రిష, ఆశికా పేర్లను ప్రకటించారు. త్వరలోనే మీనాక్షి చౌదరి, సురభి, ఇషా చావ్లా పేర్లను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక ఇందులో రావు రమేష్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే మెయిన్ విలన్ అని కూడా అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీం అయితే దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటి వరకు హైదరాబాద్లోని ఓ భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. జూలై చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని వశిష్ఠ అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా యాక్షన్ సీక్వెన్స్ల చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండే ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జోనర్లో చిత్రం రాబోతోంది. ఈ చిత్రంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చిరు నటించిన చివరి చిత్రం భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. T20 వరల్డ్ కప్ 2022 ముద్దాడిన తర్వాత భారత్ తొలి T20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. 5 సిరీస్లో భాగంగా హరారే వేదికగా ఇవాళ భారత్ జింబాబే తలపడబోతున్నాయి. భారత్ కాల్మాన్ ప్రకారం సాయంత్రం 4:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. T20 ఫార్మాట్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. అయితే మ్యాచ్కు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఫ్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ సుబ్మాన్ గిల్ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు అభిషేక్ శర్మ కెరీర్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడని ప్రకటించాడు. అభిషేక్ శర్మ తాను ఓపెనర్గా రాబోతున్నట్లు నిర్ధారించాడు. మొదటి 2 యశస్వి జైష్పాల్ అందుబాటులో లేకపోవడంతో అభిషేక్ ఓపెనర్గా అవకాశం దక్కిందని వివరించాడు. ఐపీఎల్ 2024 అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఏకంగా 204.21 స్ట్రైక్ రేట్తో 500 పైగా పరుగులు పాదాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలకమైన 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని కీల్ చెప్పారు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ ఇచ్చారు. నేడు రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. నేడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. నైరుతి ఋతుపవనాల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. వేడి వాతావరణంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా గుజరాత్, కర్ణాటక తీరాల వెంబడి ద్రోణి విస్తరించింది. ఈ ప్రభావంతో రాబోయే 3 ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.